వైఎస్ జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి అమిత్ షా తీవ్ర విమర్శలు నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక అందించిన ఏపీ సీఎం విద్యా కానుక కిట్లను పంపిణీ చేసిన వైఎస్ జగన్ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు పలు చోట్ల టూకేరన్ నిర్వహించిన నాయకులు చరిత్ర సృష్టించిన టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ పురుషుల సింగిల్స్ లో సరికొత్త రికార్డ్ ఖమ్మంను పక్కన పెట్టిన బాలయ్య ఈసారి దేవిశ్రీ ప్రసాద్ కి ఓటు వేసిన ఎన్డీకే స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు 75 పాయింట్లు పెరిగి 62701 వద్ద కొనసాగుతున్న సెన్సెక్స్ రాజక డీటెయిల్స్ చూస్తే దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని రైతుల ప్రభుత్వాన్ని చెప్పుకునే సీఎం వైఎస్ జగన్ సర్కారు సిగ్గుపడాలని కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ పాలనకు 9 ఏళ్లు పూర్తయిన వేళ విశాఖలో బీజేపీ నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు తెన్నేటి విశ్వనాథాన్ని స్మరిస్తూ ప్రసంగం ప్రారంభించారు. అమిత్ షా 10 ఏళ్ల యూపీఏ పాలనలో 12 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక అవినీతి ఆరోపణ కూడా లేదని అన్నారు. ఏపీలో జగన్ 4 ఏళ్ల పాలనలో అవినీతి తప్ప మరేమీ లేదని అన్నారు. ఏపీలో పేదలకు పంచుతున్న బియ్యం మోదీ ఇచ్చినవేనని అమిత్ షా అన్నారు. కేంద్రం బియ్యం ఇస్తూ ఉంటే తామే ఇస్తున్నట్లు సీఎం జగన్ ఫోటో వేసుకుంటున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. విశాఖలో వైసీపీ నేతలు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కేంద్ర సర్కారు ఏపీకి ఇచ్చిన డబ్బంతా ఎక్కడికి పోయిందని నిలదీశారు. సాగరమాల పథకం కింద అదనంగా కేంద్ర ప్రభుత్వం 85 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. మోదీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు భ్రమరథం పడుతున్నారని అన్నారు. తాము పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. అలాగే సర్జికల్ స్ట్రైక్ తో పాక్ కు బుద్ధి చెప్పామని తెలిపారు. కరోడ్ కే గప్లే గోటార్లే ఔర్ భ్రష్టాచార్ కియే 10 సంవత్సరాలు 2004 నుంచి 14 వరకు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో నడిచింది. ఆ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఓర్ మిత్రో నరేంద్ర మోదీ జీనే 9 సార్ సర్కార్ చలాలి 9 సార్ మే నరేంద్ర మోదీ సర్కార్ పర్ ఏక్ భీ కరప్షన్ కా కోయ్ భీ ఆరోప్ నహీ లగా సకా హై. అందరికీ అర్థమైంది, మోదీ గారి ప్రభుత్వం 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఈ 9 సంవత్సరాల్లో ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేదు, ఎవరు చేసే సాహసం కూడా చేయలేదు. ఓర్ యహా ఏక్ జగన్మోహన్ రెడ్డికి సర్కార్ చల్ రహీ హై. ఏ సర్కార్ నే ఇస్ 4 సాల్ మే घपले घोटाले और भ్రష్టాచార్ के अलावे कुछ नहीं किया है. ఇక్కడ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. 4 సంవత్సరాల్లో అవినీతి ఆరోపణలు కుంభకోణాలు అవినీతి తప్పితే మరేం చేయలేదు. 9 వర్ష तक यूपीए सरकार चली. आप सभी को याद होगा आए दिन पाकिस्तान से आलिया मालिया जमालिया घुस जाते थे और देश के अंदर बम धमाके कर चले जाते थे. मनमोहन सरकार में हिम्मत नहीं थी इनके खिलाफ उप करने की. मनमोहन सिंह प्रभुत्वंलो
విస్తృత అవినీతి జరిగినప్పటికీ వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి సాహసం ఆ ప్రభుత్వంలో లేదు। अरे यार तुम क्या बोल रहे हो, लिखो तुम भाई। सर लिख रहा हूँ, सुनाई नहीं दे रहा है सर, लिख पास में। ఏపీలో ఇవాల్టి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి। ప్రభుత్వ బడులకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన విద్యాకానుక కిట్లను సీఎం జగన్ పంపిణీ చేశారు। 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి। రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థిని విద్యార్థులకు 1,042.53 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు। పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూర్లో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు। విద్యాకానుక కిట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంగ్లీష్, తెలుగులో ముద్రించిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, 3 జతల యూనిఫామ్, క్లాత్, కుట్టు కూలీతో సహా ఇస్తారు। అలాగే దీంతో పాటు 1 జత బూట్లు, 2 జతల సాక్స్లు, బెల్ట్, స్కూల్ బ్యాగ్ తో పాటు 6 నుండి 10 తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ, 1 నుండి 5 తరగతి పిల్లలకు విక్టోరియల్ డిక్షనరీతో కూడిన విద్యాకానుక కిట్ను స్కూల్ ప్రారంభమైన తొలి రోజు అందించారు। పుస్తకాల కోసం, యూనిఫామ్ కోసం, పుస్తకాల కోసం, యూనిఫామ్ల కోసం, ఇలాంటి వాటి కోసం ఏ ఒక్క పాప గాని ఏ ఒక్క బాబు గాని వారి తల్లిదండ్రులు గాని ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో వర్షగా 4వ ఏడాది కూడా ఈ జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం। ఈ రోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ, ప్రతి ఎయిడెడ్ స్కూల్లోనూ 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతా ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వం ఉచితంగా ఈ విద్యా కానుక కిట్ను ఈ రోజు ఇవ్వనుంది। పిల్లలకందరికీ కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగుకు అనువదించడానికి ఒక మంచి డిక్షనరీ, ఇవన్నీ కూడా పిల్లలకు ఇవ్వనున్నాం ఈ విద్యా కానుక కిట్ ద్వారా। పిల్లల చదువులు, వారి బడులు, వారి వసతులు, చివరకు బడి తెరిచే సమయానికల్లా వారికి ఇవ్వవలసినవన్నీ కూడా ఇస్తూ విద్యా కానుక కిట్టు, వీటి అన్నిటి మీద కూడా ధ్యాస పెడుతూ వీటి అన్నిటి క్వాలిటీని కూడా మరింత మెరుగుపరుస్తూ ఈ ఏడాది విద్యా కానుక కిట్గా ఇచ్చే ఈ కార్యక్రమంలో ఇంకా మెరుగైన మార్పులన్నీ కూడా తీసుకురావడం జరిగింది। యూనిఫామ్ కింద ఇచ్చే ఈ క్లాత్ గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ క్లాత్ ఈరోజు ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం। పిల్లలందరూ కూడా చక్కగా కనిపించాలి అని యూనిఫామ్ డిజైన్లో కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన మార్పులు కూడా తీసుకొచ్చాం। పుస్తకాల బ్యాగును కూడా నేటి సంవత్సరం వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పుస్తకాల బ్యాగ్ సైజును కూడా పెంచడం జరిగింది। మరింత మెరుగైన బ్యాగును కూడా ఇవ్వడం జరుగుతా ఉంది। మరింత మెరుగైన షూస్ కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన షూస్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది। బైలింగ్వల్ టెస్ట్ డిక్లరేషన్ అంటూ ఈరోజు మొదలెట్టాడు। 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు మైనారిటీ డిక్లరేషన్ అంటూ మొదలెట్టాడు। 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, చివరికి గ్యాస్ సిలిండర్ డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలెట్టాడు। సీఎం కేసీఆర్ గద్వాల పర్యటన సందర్భంగా కమాజీ ఎమ్మెల్యే
ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ గృహ నిర్బంధం చేశారు. ప్రతిపక్ష నాయకులను కుల సంఘాల నాయకులను అరెస్ట్ చేసి నిర్బంధించడం నీతిమాలిన చర్య. ఎన్నో పోరాట ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు నిరుద్యోగులకు న్యాయం చేయలేక ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసి నిర్బంధించడం సిగ్గుచేటు. ఆలంపూర్కు రెండు సార్లు పర్యటించి సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చక జాప్యం చేస్తూ వాటిని అమలు చేయమని ప్రశ్నించినందుకు నిర్బంధిస్తున్నారు. జీ కొండూరు మండలంలోని సున్నంపాడులో వేయించేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి వార్ల దేవస్థానంలో పునఃప్రతిష్టాపన మహోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు 43 లక్షల రూపాయలతో జీర్ణోద్ధరణకు చేరిన ఆలయాన్ని పునర్నిర్మించారు. శోభాయమానంగా జరిగిన గుడి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ విశిష్టాతిగా పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 24వ వర్ధంతిని సందర్భంగా గాంధీభవన్లో వెంగళరావు చిత్రపటానికి మాజీ టీపీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టి కుమార్ రావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కె శివసేనరెడ్డి, ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టి సాయి కుమార్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు బి వాసు యాదవ్, నాయకులు జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. కవలూరు గ్రామంలో బోగినేని రాజగోపాలరావు పుష్పవతి జిల్లా పరిషత్ హైస్కూల్ జగనన్న విద్యా కానుక కిట్లను ఈరోజు విద్యార్థులకు జీ కొండూరు మండల జడ్పీటీసీ మద జక్రధర్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మద జక్రధర్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయడం ఇదే మొదటిసారని, రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి భవిష్యత్తు జగనన్న మీద భారం వేసుకున్నాడని, పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపడానికి ఈ సౌకర్యాలు అన్ని మనకి కలగజేయడం జరుగుతోందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కిట్లలో స్కూల్ బ్యాగ్, బుక్స్, యూనిఫామ్, షూస్, టై, బెల్ట్, నోట్బుక్స్ మొదలైనవి అన్నీ కూడా స్కూళ్లు పెట్టిన మొదటి రోజే ఇవ్వడం పేద విద్యార్థుల పట్ల జగన్ అనుకున్న దృఢమైనటువంటి సంకల్పాన్ని తెలియజేస్తోందని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి విద్యార్థి అకౌంటిత దీక్షతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి చదువులు చదవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. చదువు లేక అనాగరికతలోనే ఆగిపోకూడదు. చదువు ఉన్నటువంటి గ్రామంలో చదువు ఉన్నటువంటి జిల్లా, చదువు ఉన్నటువంటి విద్య ఉన్నటువంటి రాష్ట్రమే ప్రపంచ దేశాల్లో కూడా ముందంజలో ఉంటుందని చెప్పేసి పేద పిల్లలు సైతం కూడా ఇతర దేశాల్లో చదువుకొని ఉద్యోగాలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్ మోహన్ గారు. ఈ రోజున మనల్ని కన్న తల్లిదండ్రులకి మన మీద విద్య భారం లేకోకుండా మనకి ఏమైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా తానే ఇచ్చి కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెట్టి విద్యార్థులకు ఓట్లు ఉంటాయమ్మా, ఓట్ల కోసం కాదు. పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నిగర్వి నిరంతర కృషి వలుడు పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకటరోషయ్య జన్మదిన వేడుకలు పొన్నూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితులచే పూర్ణ కుంభ స్వాగతం పలికారు. శాసనసభ్యులు వారిపై ప్రేమతో వారిని స్టేజ్ దగ్గరకు గుర్రంపై తీసుకొచ్చారు.
తేన్మార్ డప్పులతో ఆర్కెస్ట్రా సౌండ్లతో పార్టీ ఆఫీస్ దగ్గర కోలాహలం నెలకొంది. నియోజకవర్గం నుండి వచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులు శాసనసభ్యుల వారిని సాల్వా సత్కారాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. శాసనసభ్యులు అందరినీ ప్రేమతో పలకరిస్తూ వారికి చిరునవ్వుతో స్వాగతం పలికారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి ప్రతి ఒక్కరికి అందించారు. క్రేన్ సహాయంతో గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేడు కృష్ణానదిపై మాదిపాడు నుండి ముత్యాల వరకు బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయనున్న సీఎం జగన్ కి స్వాగతం పలికారు ప్రభుత్వ వైపు శాసనసభ్యులు సామినేని ఉదయభాను. సామాజిక మాధ్యమాలలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటూరి చిన్న చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన యువజన విభాగ అధ్యక్షులు ఆవాల భవానీ ప్రసాద్, మన పార్టీలో ఉంటూ కూడా మన మీదే విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు, అయినా కానీ ఓపిక్గా మనవాడేగా చూద్దాం అని ఓపిక్గా సామాన్య ఉదయభాను గారు, వాడి కుటుంబ సభ్యులు కానీ, వారి కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ చూస్తున్నాం. కానీ ప్రతిపక్ష పార్టీ మీద చేసిన విమర్శలను కూడా ప్రతిపక్ష వాళ్ళు పక్కన పెట్టేసి ఆ విమర్శని రబ్బర్ స్టాంప్ గిబ్బర్ స్టాంప్ అంటే వాళ్ళు కొద్దిగా లైట్ తీసుకున్నా మన పార్టీలో ఉన్న ఇతనికి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా. ఇతను అంటే మాజీ చైర్మన్ జగ్గయ్యపేట, మాజీ చైర్మన్ చేసింది సామాన్య ఉదయభాను గారు. మీరు పార్టీలో జాయిన్ అయిన అతి కొద్ది కాలంలోనే మీకు 3 సీట్లు ఇచ్చారు. అతి కొద్ది కాలం అంటే నీరెస్ట్, ఎలక్షన్ జరిగే నీరెస్ట్లోనే సార్ నాకు 2 సీట్లు కావాలంటే సానుకూలంగా స్పందించి ఉదయభాను గారు 3 సీట్లు ఇచ్చి మీరు పోటీ చేయించి మీరు కంటెస్ట్ చేయించారు. ఆ టైంలో మీకు చైర్మన్గా కూడా సామాన్య తాండూరు టౌన్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పట్నం మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ను వీక్షించిన మాజీ మంత్రి వర్యులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పట్టణ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న బషీరాజ్ మండల నాయకులందరికీ, సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, మాలిక రెడ్డి గారు, ఎంపీసీ అందరు ఉన్నారు, సర్పంచులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్ క్రీడా అభిమానులందరికీ, యువకులందరూ కూడా నమస్కారాలు. ముందుగా మంతటి మంతటి తాండా బషీరాజ్ మండలంలో మరి గెలవడం చాలా సంతోషం. 2వ స్థానంలో కురుచేడు కూడా రావడం చాలా సంతోషం. కురుచేడు మళ్ళా నెక్స్ట్ కూడా మరి రినీష్ రెడ్డి గారు ప్రతి ఇయర్ ఇయర్ ఈ ఆటలు పెడతారు కాబట్టి నెక్స్ట్ మీరు కురుచేడు కూడా ఫస్ట్ రావాలని మీరందరూ కూడా పోరాటం కూడా అందరూ ప్రయత్నిస్తున్నాను. దాంట్లో నియోజక టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నియోజకవర్గం నుండి అన్ని ప్రాంతాల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడికి గజమాలలు వేసి పూలదండలు శాలువాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం అక్కడ పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి, ఫిషర్మ్యాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బెట్టి సాయికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎలుగొండ మధుసూదన్ రెడ్డి, సొంటిరెడ్డి పున్నారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విక్రయాలకు సంబంధించి మధ్యాహ్నం నుండి మీడియా మాధ్యమాల్లో తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, వాటిని ఖండిస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. వార్తా కథనాలపై స్పందించిన ఎమ్మెల్యే పట్నం కొడంగల్ పురపాలక కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపరిపల్లి పరిధిలో తనకు గజం భూమి కూడా లేదన్న తాను ఇంద్రపాల్ రెడ్డికి భూమి ఎలా విక్రయిస్తానని, విక్రయిస్తే అగ్రిమెంట్ పేపర్లు చూపించాలని, లేనిచో తన పరువుకు నష్టం కలిగించిన సదరు వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యేలా కోర్టుకు ఈడుస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇంద్రపాల్ ఒక చీటరని, తనకు 3.5 కోట్ల రూపాయలు
ఎప్పుడు ఎక్కడ ఇచ్చాడో మీడియా ద్వారా నిరూపించాలని లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని తీవ్రంగా ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన పరువుకు భంగం కలిగేలా కాంగ్రెస్ పన్నిన కుట్రలో భాగమే ఈ భూ విక్రయ డ్రామా అని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇదేమైనా మీడియా సోదరులు సైతం ఇలాంటి కథనాలు ప్రసారం చేసే ముందు సంబంధిత వ్యక్తి వివరణ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి టీవీలలో వస్తున్నటువంటి కథనాలు చూసి ఇప్పుడు మీకు ముఖ్యంగా తెలియదేంటి అంటే ఇంద్రపాల్ రెడ్డి అనేతను ఒక చీటరు. అతను నాకు 3 కోట్లు ఇచ్చినని కాంప్లైంట్ ఇచ్చి కేసు బుక్ చేయడం జరిగింది. 3 కోట్లు ఎప్పుడు ఇచ్చిండో ఎక్కడ ఇచ్చిండో ప్రూఫ్ చూపించాలి, దాన్ని క్లియర్గా దాన్ని ప్రూఫ్ చూపించమని చెప్పాలి. మీడియా సోదరులు కూడా అడగాలి, అక్కడ పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తారు, వారు కూడా అడగాలి. ఒకటి, ఆ భూమికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ భూమి నా పేరు మీద ఉప్పరపల్లిలో నా పేరు మీద ఒక గజం భూమి కూడా లేదు. అలాంటిది నేను ఆయనకి ఎందుకు ఇస్తా, ఆయన నాకు అగ్రిమెంట్ ఎందుకు చేస్తా. క్రీడలు శారీరక దారుఢ్యానికి దోహదపడమే కాకుండా మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరమని, ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేయాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల అవగాహన కలగజేసేందుకు 2K రన్ను నిర్వహించామన్నారు. ఈ 2K రన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జెడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, యువతి యువకులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ ఏర్పరచుకోవడం, బంగారు తెలంగాణ ఏర్పడాలి అంటే ముందర ఆరోగ్య తెలంగాణ సాధ్యం అవ్వాలి. ఆరోగ్య తెలంగాణ ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతాం. కాబట్టి అన్ని రంగాలని, అన్ని వర్గాలని కలుపుకొని ఈ దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న తరుణంలో క్రీడల పట్ల, శారీరక దారుణ్యం పట్ల, ఫిట్నెస్ పట్ల కూడా అందరికీ అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ 2K రన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ 2K రన్ని నిర్వహించుకోవాలి అని చెప్పేసి మాట్లాడినప్పుడు, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 2K రన్ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఆర్డీఓ వినోద్ కుమార్, డిఎస్పీ రవీందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని, 2K రన్లో యువకులతో పాటు చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు. ముందుగా రన్ చేసిన 3 మహిళలు, 3 పురుషులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, సిఐ, ఎస్ఐలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తీసుకునే విధంగా జరుగుతున్న ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ 2K రన్ నిర్వహించుకోవడం మాకెంతో ఆనందంగాను గర్వకారణంగా ఉంది. ఇది అనుకొచ్చిన అందరికీ నేను పేరున మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయిన ఫస్ట్ మెయిల్ 1-2-3 ఫిమేల్ 1-2-3కి ఎమ్మెల్యే గారి చేత మీదుగా మీకు మెడల్స్ భద్రపడం జరుగుతుంది. కాబట్టి యువత దీంట్లో ఉత్సాహంగా పాల్గొని, యువతతో పాటు మిగతా ఉత్సాహంగా పాల్గొని రన్ను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చి అందరికీ మరి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకోవడం నేర్చుకుంటాను. థ్యాంక్ యూ. మేడ్చల్ నియోజకవర్గం పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ రన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జె సంతోష్ కుమార్తో కలిసి మంత్రి మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, రాచకొండ సిపి డిఎస్ చౌహాన్, స్థానిక మేయర్ జక్కా వెంకటరెడ్డి, బోడుపల్ మేయర్ బుచ్చిరెడ్డి, జీఎంసీ మేయర్ కావ్య, మున్సిపల్ చైర్మన్లు కొండలరెడ్డి, ప్రణీత శ్రీకాంత్ గౌడ్, పావని జంగయ్య యాదవ్, డిప్యూటీ మేయర్లు శివగౌడ్, లక్ష్మీరావు గౌడ్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, పోలీసు అధికారులు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం జరిగింది. పరిశుభ్రతలు కానీ, చెట్ల నాటకములు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, దళిత బంధు కానీ, పబ్లిసిటీ కోసం ప్రజాధనం వృధా చేస్తున్న పీర్జాది కూడా పాలక మండలి
టూకే రన్ పేరుతో భారీ ఖర్చుతో ఏర్పాట్లు ఎవరి కోసం? స్థానిక ప్రజల నుండి స్పందన రాకపోవడంతో మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి వందల బస్సుల్లో వేలాది మంది విద్యార్థుల తరలింపు అవసరం ఉంది. ఈ పబ్లిసిటీ నియంత పోకడలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ నియంత పాలనను పీర్చాది కూడా ప్రజలు ఎక్కువ రోజులు సహించరు. అధిక పన్నుల భారం ప్రజలపై మోపి వసూలు చేసిన ట్యాక్స్లతో ఈ హంగు ఆర్భాట్ల అవసరం ఏముంది? పీర్చాదిగూడలో జరుగుతున్న అవినీతి పాలనపై నిజాలు బహిర్గతం అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. సర్బియా యోధుడు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జోకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను మూడోసారి సాధించడంతో పాటు మరో టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ రికార్డును బద్దలు కొట్టాడు. నాదల్ ఇప్పటి వరకు పురుషుల సింగిల్స్ టెన్నిస్లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకోగా జోకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో విజయంతో 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. తద్వారా ప్రపంచ నంబర్ 3 స్థానం నుంచి తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్లో 36 ఏళ్ల జోకోవిచ్ 4వ సీడ్ కాస్పర్ రూడ్ను 7-6, 6-3, 7-5 తేడాతో ఓడించాడు. అయితే 36 ఏళ్ల వయసులో 20 రోజులు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన పెద్ద వయసు ఆటగాడుగాను జోకోవిచ్ నిలిచాడు. నొవాక్ జోకోవిచ్ 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు. పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ విజయాల జాబితాలో అగ్రస్థానానికి జోకోవిచ్ చేరుకున్నారు. నాడల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్తో రెండో స్థానంలో నిలవగా ఫెడరర్ 20 టైటిల్స్తో మూడో స్థానంలో ఉన్నాడు. జోకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ 10 సార్లు గెలుచుకున్నాడు. అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ 3 సార్లు, వింబుల్డన్ 7 సార్లు గెలుచుకున్నాడు. అదేవిధంగా 3 సార్లు యుఎస్ ఓపెన్ గెలుచుకున్నాడు. ఓవరాల్ టెన్నిస్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్గా సెరెనా విలియమ్స్తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ మార్గరెట్ కోచ్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అత్యధిక టైటిల్స్ నెగ్గిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఒక కథకు స్క్రీన్ ప్లే ఎంత అవసరమో సంగీతం కూడా అంతే అవసరం. నిజానికి సినిమాకు హైప్ తీసుకురావాలంటే పాటలు చాలు. కథకు సరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే సినిమా ఫ్లేవరే మారిపోతుంది. కూర చివరిలో కొత్తిమీర వేస్తే ఆ కిక్కే వేరు అన్నట్లు సినిమాకు అదిరిపోయే సంగీతం దట్టిస్తే ఆ స్థాయిలో వర్కౌట్ అవుతుంది. ఇక ఈ మధ్య టాలీవుడ్లో ఏ ప్రాజెక్ట్ చూసినా తమన్ పేరే కనిపిస్తోంది. పెద్ద పెద్ద సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా సంగీతం అందిస్తూ తెగ బిజీగా గడుపుతున్నాడు తమన్. ముఖ్యంగా బాలయ్య సినిమాలకు తమన్ ఇచ్చే సంగీతం వేరే లెవెల్. అఖండ వీరసింహారెడ్డి సినిమాలకు బాలయ్య ఎలివేషన్ సీన్లకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్సే. ఆ సినిమాలో ఆ స్థాయిలో ఆడడానికి తమన్ కూడా కీలక పాత్ర పోషించాడనడంలో సందేహమే లేదు. ఇక ఆ నమ్మకంతోనే బాలయ్య భగవంత్ కేసరి సినిమాలు కూడా తననే ఏరికోరి మరీ పెట్టుకున్నాడు. ఇక 2 రోజుల క్రితం విడుదలైన టీజర్కు ఏ స్థాయిలో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక బాలయ్య సినిమాకు తమన్ కంటే గొప్పగా సంగీతం ఎవరు కొట్టలేరేమో అనే ఇంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. కాగా ఇప్పుడు బాలయ్య బాబీతో చేయబోయే సినిమాకు సంగీత దర్శకుని మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి దేవిశ్రీ ప్రసాద్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వాళ్ళ వీరేకు అదిరిపోయి మ్యూజిక్ ఇచ్చాడని బాబీ దేవిశ్రీ ప్రసాద్ పేరును కన్సిడర్ చేసినట్లు టాక్. బాలయ్య కూడా వెంటనే ఓకే చెప్పేశాడట. పైగా ఇప్పుడు తమన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో 6 డజన్కు పైగానే పెద్ద సినిమాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా చేయడానికి కాస్త ఎక్కువే టైం పడుతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం దేవిశ్రీ ప్రసాద్ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట.
सोमवार स्टाक मार्केट स्वल्प लाभाल कोई उदय 9:53 निमशाल बीएससी सेंसेक्स 75 पॉइंट 62,701 एनएसई निफ्टी 24 पॉइंट लाभ तो 18,587 ट्रेड यूएस फेड पॉलिसी फलितालु आईपी डेटा सीपीआई द्रव्योल्बणम डब्ल्यूपीआई द्रव्योल्बणम डेटा ई वारं लो विडुदल कानुन्नायी बीएससी 30 इंडेक्स लो इन्फोसिस एचसीएल टेक भारतीय एयरटेल बजाज फाइनेंस नेस्ले इंडिया टीसीएस टाटा स्टील टेक महिंद्रा आईसीआईसी बैंक टाटा मोटर्स एमएंडएम SBIN अलगे हिंदुस्तान यूनिलीवर पावर ग्रिड एनटीपीसी बजाज फिनसर लाभाल्लो ट्रेड अवुतुन्नायि। వైఎస్ జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి అమిత్ షా తీవ్ర విమర్శలు నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక అందించిన ఏపీ సీఎం విద్యా కానుక కిట్లను పంపిణీ చేసిన వైఎస్ జగన్ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు పలు చోట్ల టూకేరన్ నిర్వహించిన నాయకులు చరిత్ర సృష్టించిన టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ పురుషుల సింగిల్స్ లో సరికొత్త రికార్డ్ ఖమ్మంను పక్కన పెట్టిన బాలయ్య ఈసారి దేవిశ్రీ ప్రసాద్ కి ఓటు వేసిన ఎందుకే స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు 75 పాయింట్లు పెరిగి 62,701 వద్ద కొనసాగుతున్న సెన్సెక్స్ ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే।